హై టెకీస్ నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను జావా బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, మొదటి బెస్ట్ ప్రాక్టీసెస్, మీరు క్లాస్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు, మెథడ్ నేమ్ డిక్లేర్ చేసేటప్పుడు ప్రాపర్ నేమ్ని డిక్లేర్ చేయాలి. ఓకే, సమ్ ఎక్స్వైజెడ్ అని ఇంకా అర్థం కానీ నేమ్ ఇవ్వకూడదు. ఓకే, సెకండ్ పాయింట్ వచ్చేసి క్లాస్లో డిక్లేర్ చేసే వేరియబుల్స్ ప్రైవేట్గా డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్స్ ప్రైవేట్గానే యాక్సెసిబుల్ అవ్వాలి. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాచ్ బ్లాక్లో ట్రై క్యాచ్ బ్లాక్ని ఎంప్టీగా వదలకూడదు. ఓకే, చాలామంది ట్రై క్యాచ్ బ్లాక్ని ఎంప్టీగా వదిలేస్తారు. సో క్యాచ్ బ్లాక్ ఒక పర్పస్ వచ్చేసి ఏం ఎర్రర్ హ్యాండిల్ చేసినాము అనేది మనం లాక్ చేయాలి. ఓకే, క్యాచ్ బ్లాక్ని ఎంప్టీగా వదలకూడదు. నాలుగోది స్ట్రింగ్ బఫర్ స్ట్రింగ్ బిల్డర్ని యూజ్ చేయాలి. స్ట్రింగ్ని యాడ్ చేయాలంటే మనం నార్మల్ స్ట్రింగ్ ప్లస్ సైన్ యూజ్ చేసి యాడ్ చేస్తాం, అది మంచి ప్రాక్టీస్ కాదు. కాబట్టి స్ట్రింగ్ బిల్డర్ కానీ స్ట్రింగ్ బఫర్ కానీ యూజ్ చేయాలి ఒక స్ట్రింగ్ని యాడ్ చేయాలంటే. ఓకే, ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనం లేటెస్ట్ ఫర్ లూప్ని యూజ్ చేయాలి. ఓల్డ్ మెథడ్ ఫర్ లూప్ని యూజ్ చేయకూడదు. ఎక్కడ అంటే కౌంట్ ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం అలాంటి మెథడ్ యూజ్ చేయకూడదు. లేటెస్ట్ ఫర్ లూప్ని యూజ్ చేయాలి. సిక్స్త్ వన్ వచ్చేసి మనకు ఫ్లోట్ డబుల్ టైప్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. మనం ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది మనం కరెక్ట్గా తెలుసుకొని యూజ్ చేయాలి. మనం నార్మల్ ఫ్లోట్ అంటే ఫ్లోటే యూజ్ చేస్తాం, డబుల్ అంటే డబులే యూజ్ చేస్తాం, పర్పస్ని బట్టి యూజ్ చేయాలి. ఓకే, సెవెంత్ పాయింట్ వచ్చేసి మెమొరీ లీక్స్ని మనం అవాయిడ్ చేయాలి. మనం ఏదైనా ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్లో చాలా ఆబ్జెక్ట్స్ డిక్లేర్ చేస్తాం, ఆ ఆబ్జెక్ట్స్ని నల్ చేయాలి. అది ఎక్కడ చేయాలా, ట్రై క్యాచ్ బ్లాక్లోని ఫైనలీ బ్లాక్లో మనం దాన్ని డిక్లేర్ చేయాలి. ఇంకోటి మనం గార్బేజ్ కలెక్షన్ ఫీచర్ ఉంది, అది యూజ్ చేసి మెమొరీ లీకేజెస్ని అవాయిడ్ చేయొచ్చు. ఎయిత్ పాయింట్ వచ్చేసి అన్నెసరీగా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయకూడదు. మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ని సేమ్ పర్పస్ కోసం క్రియేట్ చేస్తాం, ఇంకొక ఆబ్జెక్ట్ని సేమ్ పర్పస్ కోసం ఇచ్చేస్తాం, అలా మనం క్రియేట్ చేయకూడదు. ఇది మెమొరీ లీకేజ్కి కాజ్ అవుతుంది. ఓకే, నైన్త్ పాయింట్ వచ్చేసి ప్రాపర్ కామెంట్స్ చేయాలి. ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఒక్కొక్క మెథడ్కి కామెంట్స్ మెన్షన్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, రేపు మనం లేకపోయినా ఆ ప్రోగ్రామ్ని ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా పోయి ఆ ప్రోగ్రామ్ చూసి ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. కాబట్టి ప్రాపర్ కామెంటింగ్ చేయాలా. టెన్త్ పాయింట్ వచ్చేసి నల్ పాయింటర్ ఎక్సెప్షన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ డేటా ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మనం దాన్ని ఆపరేట్ చేస్తాం అన్నమాట, దాని నుంచి డేటా ఫెచ్చడానికి ట్రై చేస్తాం. ఒకవేళ అది నల్ అయితే నల్ పాయింటర్ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. కాబట్టి ముందర మనం యాక్సెస్ చేసే ముందర ఆబ్జెక్ట్ నల్లా కాదా చెక్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేయాలా, దాంట్లో ఉన్న డేటా పెంచడానికి ట్రై చేయాలి. ఓకే, నల్ పాయింటర్ హ్యాండ్లింగ్ ప్రాపర్గా చేయాలి. ఓకే, సో మీకు ఈరోజు చెప్పిన టాప్ జావా బెస్ట్ ప్రాక్టీసెస్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. సీ యూ సూన్. Thank you.